తరచూ జరుగుతున్నాయి ముఖ్యంగా కరోనా తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ పెరుగుతున్న సందర్భాలు కూడా మనం చూసాం గతంలో కూడా జిమ్ లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి హార్ట్ అటాక్ బారిన పడి ప్రాణాలు పోగొట్టిన సందర్భాలు మనం చూసాం అలాగే డాన్స్ చేస్తూ చేస్తూ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకు హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు ఎందుకు కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తూ ఉన్నాయి నిజానికి కార్డియాక్ అరెస్ట్ కావచ్చు లేకపోతే హార్ట్ అటాక్లు కావచ్చు ఒక వయసులో అంటే 50 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎక్కువ చూసే వాళ్ళం కానీ తర్వాత 30 ఏళ్ల పైబడిన వాళ్ళకు కూడా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయని మనం పెద్ద ఎత్తున చర్చించుకున్నాం కానీ 16 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ల బారిన పట్టేంటి ఇప్పుడు ఇదే విషయంపై చర్చ జరుగుతుంది ఆందోళనకు గురి చేస్తుంది ఒకసారి డాక్టర్ కుమార్ కార్డియాలజిస్ట్ ప్రముఖ కార్డియాలజిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు మనం ఆయనతో కూడా మనం మాట్లాడదాం కుమార్ గారు నిజానికి హార్ట్ అటాక్ లాంటి వాళ్ళకి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి మనం చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఆ తర్వాత కొన్ని గణాంకాలు 30 సంవత్సరాల దాటిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్ల బారిన పడుతూ ఉండటాన్ని మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు ప్రదీప్ అనే అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది 16 సంవత్సరాల అమ్మాయి ఈ అమ్మాయి కూడా హార్ట్కి సంబంధించిన కారణాలతో ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది డాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అంటే తర్వాత డాక్టర్లు అంటున్నారు హార్ట్లో హోల్ ఇలా అనని ఆ హార్ట్లో హోల్ లేని వాళ్ళు కూడా 19-20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా నడుస్తూ నడుస్తూ పరిగెడుతూ పరిగెడుతూ ప్రాణాలు పోగొట్టిన సంఘటనలు కూడా మనం చూసాం దీని కారణం ఏంటండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ కుమార్ నేను కార్డియాలజిస్ట్ కరీంనగర్ నుంచి మురుగన్ హాస్పిటల్ ఇప్పుడు ఇది చాలా బాధాకరమైన విషయం అండి చిన్న అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి ఒక్కసారిగా చనిపోవడము వాళ్ళ తల్లిదండ్రులకు తీరని లోటు అండి ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తున్న అమ్మాయి హఠాత్తుగా ఇలా కావడం చాలా బాధాకరమైన విషయం అండి అయితే ప్రదీప్తి విషయానికి వచ్చేసరికి హోల్ ఉంది అంటే అది చిన్న వయసు నుంచి ఉంటే యూజ్ ఏంటంటే కంజనైటల్ హార్ట్ డిసీజెస్ ఉంటాయండి వాటిని ఏంటంటే మనము ఒక స్టేజ్ దాటక ముందే ఆపరేషన్స్ చేయించుకోవాలి యూజువల్గా ఏంటంటే ఈ కంజనైటల్ హార్ట్ డిసీజెస్లో పల్మనరీ ఆర్టరీయల్ హైపర్ టెన్షన్ అంటే పల్మనరీ ఆర్టరీయల్ ప్రెషర్ ఏదైతే ఎక్కువ అవుతుంటే వైద్యులు ఏంటంటే మనం సర్జరీ చేయలేమో అని నిర్ధారిస్తారండి సర్జరీ చేయలేని వాళ్ళు ఏంటంటే ఎక్కువ రోజులు బతకడం కష్టమండి వాళ్ళకి ఇలాంటి స్ట్రెయిన్ తీసుకోవద్దండి డ్యాన్స్ చేయడము లేదంటే ఎక్సర్సైజ్ చేయడం అనే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు ఈ ప్రదీప్తి విషయానికి వచ్చేసరికి మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉంది అది ఆపరేట్ చేయలేము అనే విషయం వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు అది హైదరాబాద్లో ఆపరేషన్కి వెళ్తే చేయలేము మెడిసిన్స్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు అని కానీ ఈ ఇలాంటి పేషెంట్స్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ కాకూడదండి అది ఒక విషయం రెండోది మీరు అడిగినట్టుగా చిన్న వయసులో హార్ట్ అటాక్స్ వచ్చి సడన్గా కుప్ప కూడడం అని ఈ గత సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి దాన్ని కరోనా తర్వాత అని చెప్తున్నారు కానీ ఏంటంటే రెండోది మెయిన్గా ఏంటంటే యంగ్స్టర్స్కి డ్రగ్ కల్చర్ అనేది చాలా అలవాటైందండి ఈ డ్రగ్ కల్చర్ అది హిడెన్ ఒక మాస్క్ లాగా ఉంటుందండి డ్రగ్స్ బారిన పడము ఏంటంటే ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకోవడం మూలాన ఏంటంటే కొరనరీ ఆర్టరీస్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఈ కొరనరీ ఆర్టరీస్ స్పాజమ్ అంటే ముడుచుకుపోయి కూడా మీకు హార్ట్ అటాక్ లో వచ్చి సడన్ గా లైఫ్ స్టైల్ కి సంబంధించి కొన్ని వేరే రకమైన అలవాట్లు ఉంటే ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది కానీ అలాంటి అలవాట్లు లేని వాళ్ళలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడాన్ని ఎలా చూడాలి అండ్ చిన్న పిల్లల్లో ముఖ్యంగా 16-19 ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి హార్ట్ కి సంబంధించిన అనారోగ్యం ఉంది అని ముందుగానే కనిపెట్టడం ఎలా ముందుగా కనిపెట్టడం అని అంటే మనము వైద్యుల సలహా తీసుకొని గుండెకి సంబంధించిన టెస్టులు చేసుకుంటే కొంతమేరకు వరకు ఇలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చండి కానీ హార్ట్ స్ట్రోక్స్ అనేవి సడన్గా వస్తున్నాయి కాబట్టి టైంకి అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అయితే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు మంచి ఇనిషియేషన్ తీసుకుంది సిపిఆర్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు నేర్పిస్తుందండి ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతుంది అదొక్కటే
బట్ ఇంకొకటి ఏంటంటే ఇంకా వైద్యం అంటే హార్ట్ అటాక్స్ వచ్చినాక దగ్గరలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు థ్రాంబోలైసిస్ చేయడం అనేది ఇవన్నీ మనకు కొంచెము వైద్యం పెరిఫరీస్ లో అంటే పల్లెటూర్లలో కూడా మెరుగుపడితే కొంతమేరకు వరకు నివారించవచ్చండి. అసలు ఇవి ఎన్ని రకాలు ఉంటాయండి? అంటే హార్ట్ లో హోల్ అంటున్నారు, ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అని అంటున్నారు. అసలు ఈ పాపకి ప్రదీప్తికి హార్ట్ లో హోల్ అని అంటున్నారు. సో అంటే ఆ హార్ట్ లో హోల్ సర్జరీ కూడా అవకాశం ఎప్పుడు ఉండని పరిస్థితి ఉంటుంది? ఇవి ఏంటంటే ప్రదీప్తి విషయానికి వచ్చేసరికి కంజనిటల్ హార్ట్ డిసీజ్ అని చెప్తున్నారు. అయితే సర్జరీ ఎప్పుడు చేయలేమంటే పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ ఎక్కువ పెరిగినప్పుడు, అంటే గుండె కుడి భాగాన పల్మనరీ ప్రెషర్స్ ఎక్కువ పెరిగినప్పుడు సర్జరీ చేయడము యూజువల్గా కంజనిటల్ హార్ట్ డిసీజ్లో పల్మనరీ ప్రెషర్స్ పెరిగినప్పుడు సర్జరీకి నిరాకరిస్తారండి. కానీ మనకు సడన్ హార్ట్ అటాక్ అనేది వేరే రూపం అండి. ఇప్పుడు ప్రదీప్తికి వచ్చింది కంజనిటల్ హార్ట్ డిసీజ్, చిన్నప్పటి నుండి హోల్ ఉందనేదాన్ని కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటారండి. అయితే హార్ట్ స్ట్రోక్ అనేది వేరండి. గుండె రక్తనాళాల్లో కొరోనరీ ఆర్టరీస్లో బ్లాక్ అయితే హార్ట్ స్ట్రోక్ అంటామండి. ఓకే, హార్ట్ స్ట్రోక్, ఓకే, హార్ట్ స్ట్రోక్ అనేది సహజంగా అలవాట్ల ప్రకారంతో వచ్చేదని అంటున్నారు. సో కార్డియాక్ అరెస్ట్ అనేది మాత్రం ఎవరిలోనైనా రావచ్చు, ఏ ఏజ్ వాళ్ళలో అయినా. సో ఇప్పుడు మీరు అంటున్న ప్రదీప్తి ఏదైతే హృద్రోగం ఉందో అది పుట్టుకతో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, రైట్? అది పుట్టుకతో వచ్చిన అవకాశాలు అది ఉన్నాయి. ఓకే, మరి అలాంటి వాళ్ళకి ఏం చేయాలండి? అంటే డాన్సులు వ్యాయామం లాంటివి చేయకూడదా? ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఒకవేళ వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు మనం టూడీ ఎకో కార్డియోగ్రఫీస్ చేస్తున్నామండి. సో ఈ చిన్న వయసులో కనుక ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి ఇలాంటి హోల్స్ ఉన్నాయి అంటే అది మనం చేయి దాటక ముందే, అంటే పల్మనరీ ప్రెషర్స్ పెరగక ముందే సర్జరీస్ చేయించుకుంటే ఇలాంటి అన్నిటికి కొంచెం నివారించవచ్చండి. రైట్, నిజానికి అంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్న వాళ్ళు ఒక్కసారిగా కళ్ళ ముందు డాన్స్ చేస్తూ చేస్తూ కుప్ప కూలిపోయారు అంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గర్భశోకను అనుభవిస్తారో మనం ఊహించలేము కూడా. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. సో తల్లిదండ్రులకు ఇలాంటి సందర్భంలో ముందే తెలిసినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చిన్నప్పటి నుంచి కూడా? ఒకటి ఏంటంటే చిన్న వయసులో అలా హోల్స్ ఉన్నాయని తెలిస్తే మనకు చేయి దాటక ముందే ఆపరేషన్ చేయించుకోవడము ఉత్తమం అండి. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో కూడా ఆపరేషన్స్ అనే దాన్ని తీసుకొచ్చిందండి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్లో కూడా ఇలాంటి ఆపరేషన్స్ అంటే కాస్ట్లీ ఆపరేషన్స్ కవర్ చేస్తుందండి. పబ్లిక్ ఏంటంటే వాటిని ఉపయోగించుకొని చిన్న వయసులో భయపడకుండా ఆపరేషన్ అనగానే భయపడిపోతారండి. అది అది ఇప్పుడు భయపడితే తర్వాత మనకు ప్రాణం మీదకి తెస్తుంది. మనం చేయి దాటక ముందే ఆపరేషన్స్ ఏమైనా చేయాల్సి పడితే చేసుకోవాలండి. ఒకవేళ చేయి దాటి ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్స్ చేయలేని పరిస్థితుల్లో కొంచెం స్ట్రెస్ కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేయకుండా కాపాడుకోవాలండి. అంటే డ్యాన్స్ చేయడము, వ్యాయామం చేయడము, స్ట్రెస్ అవ్వడము, సివియర్ ఎక్సర్సైజెస్ చేయడము ఇలాంటి చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతుంటే లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు. ఇక్కడ ప్రదీప్తి విషయంలో ఏం జరుగుతుందో ఉండొచ్చు అంటారు. ఎందుకంటే ఆమెకు 16 ఏళ్ళు వచ్చేంత వరకు ఆమె ఆరోగ్యంగానే ఉంది. అండ్ ఆమె అంత బాగా డాన్స్ చేస్తుంది అంటే చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇప్పుడు అంత ప్రాక్టీస్ చేస్తుందంటే చాలా సునాయాసంగానే చేస్తుంది. నిజానికి ప్రాక్టీస్ మొదట్లోనే కొంచెం కష్టపడుతూ ఉండాలి. సో ఇప్పుడు ఆమెకి డాన్స్ చేయడం అనేది ఆమెకి అలవాటు పడిపోయింది. కానీ ఇప్పుడు ఆమెకి ఎందుకు హార్ట్ అటాక్ బారిన పడింది? నిజానికి ఎందుకు డాన్స్ చేసుకోవటానికి చేయటం నేర్చుకునే మొదటి దశలోనే ఎక్కువగా స్ట్రెస్ తీసుకునే అవకాశం ఉంటుంది బాడీ. ఇప్పుడు ఆమె చాలా సునాయాసంగా డాన్స్ చేస్తుంది, కానీ ఇప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఎందుకు ప్రభావం చూపించి ఉండొచ్చు అంటారు? మనకేంటంటే ఆమె డ్యాన్స్ చేస్తున్న విజువల్స్ కనబడుతున్నాయి, కానీ దీనికంటే ముందు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆమె ఎంత స్ట్రెస్ అయిందో మనకు తెలియదండి. సో స్ట్రెస్ అయినప్పుడు ఏంటంటే పల్మనరీ ప్రెషర్స్ ఇంకా పెరిగిపోతాయండి. సో ఆ ప్రెషర్స్ పెరిగినప్పుడు వీళ్ళకి ఏంటంటే బీటీవీఎఫ్ అంటే గుండె బీటింగ్ చాలా వేగంగా కొట్టుకోవడము,
మూలన సడన్ కార్డియక్ అరెస్ట్ అవుతారండి అంటే కొలాప్స్ అయిపోతారు అసలు పుట్టుకతోనే పిల్లల్లో ఈ విధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి కారణాలు ఏంటండి పుట్టుకతోనే మనకు చాలా రకాల గుండె జబ్బులు వస్తాయండి ఒకటి ఏంటంటే పుట్టుకతోనే రంధ్రాలు ఉంటాయండి రెండోది ఏంటంటే మనకు ఉండే ఆర్టరీస్ ఉంటాయి పల్మనరీ ఆర్టరీ అండ్ అయోటిక్ ఆర్టరీ అవి అవి అవన్నీ అవన్నీ తారుమారు కూడా కావచ్చండి సో రకరకాల కొందరికి ఏంటంటే పుట్టుకతోనే ఎల్వీ డిస్ఫంక్షన్ వస్తుందండి అంటే గుండె వీక్ అవడం అది ఏంటంటే తల్లిదండ్రులలో షుగర్ ఉన్న వాళ్ళకి లేదంటే కొందరు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చండి ఆ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే లోపల గర్భం మీద గర్భ శిశువు మీద ఎఫెక్ట్ పడవచ్చండి అందుకనే ఏంటంటే ఈ రోజులలో గుండె పరంగా కానీ లేదంటే వివిధమైన వైరల్ స్క్రీనింగ్స్ కానివ్వండి పుట్టిన పిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అన్నీ అన్నీ స్క్రీనింగ్స్ చేస్తున్నారండి గుండెది కూడా అందులో భాగంగానే గుండెకు 2D ఎకో కార్డియోగ్రామ్ అనేది చేయించుకోవడం మంచిదండి ఒక ఫైనల్ గా గుండెను భద్రంగా కాపాడుకోవడానికి పిల్లల తల్లిదండ్రులు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళకి కావచ్చు మీరు ఇచ్చే సలహా ఏంటి పిల్లలకు మాత్రము పుట్టుకతోనే ఏదైనా లోపం ఉంటే మాత్రం రెగ్యులర్ గా అది లోపం తీరేంత వరకు రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేస్తూ గుండెని అది ఏదైనా ఆపరేషన్ అవసరం పడితే ఆపరేషన్ చేయించుకోవడము ఒకటి చేస్తే ఇలాంటి ఇంత పెద్దగా అయ్యాక చేతికొచ్చిన బిడ్డ కళ్ళ ముందు చనిపో రైట్ థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు ఆర్టీబీకి మీ సమయాన్ని కేటాయించి అసలు చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా ప్రదీప్తి విషయంలో ఏం జరుగుతుంది ఉండొచ్చు అలాగే హార్ట్ అటాక్లు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్లో హృద్రోగ సమస్యలు ముందుగానే ఉంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటన్నిటిపైన మీరు చాలా అవగాహన కలిగించే విషయాలు తెలియజేసినందుకు మొత్తానికి డాన్స్ చేస్తూ కరీంనగర్లో ప్రదీప్తి అనే విద్యార్థి 16 సంవత్సరాలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది ఆమె ఒక్కసారిగా కుప్పగూలిపోయింది వెంటనే సిపిఆర్ చేశారు కాలేజీల దగ్గర ఉన్నటువంటి వైద్యులు కానీ అప్పటికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా హాస్పిటల్ వైద్యులు ధృవీకరించారు ప్రదీప్తి చనిపోవడానికి హార్ట్లో హోల్ ఉంది అని చెప్తున్నారు ఇలా హార్ట్లో హోల్ ఉన్న వాళ్ళు ఎక్కువగా డాన్సులు చేయకూడదు వ్యాయామం చేయకూడదు శరీరాన్ని కష్టపెట్టే పనులు చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు వైద్యుల సూచనలు సలహాల మేరకే వాళ్ళు ఏం చేసినా కూడా అని చెప్తూ ఉన్నారు సో పిల్లల్లో ఎవరికైనా హృద్రోగానికి హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన తల్లిదండ్రులు తగిన కేర్ తీసుకోండి వాళ్లకు ఉన్న సమస్య గురించి